ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కోవిడ్ 19 వైరస్ ఇప్పుడు చాప కింద నీరులా ప్రతి జిల్లాలోనూ ప్రతి పల్లెలోనూ విజృంభిస్తుంది. అయితే కరోనా వైరస్ మనుషుల జీవన వ్యవస్థ మీదే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడ చూసినా కరోనా భయంతో ప్రజలు బయటకు రావాలంటే బెంబెలెత్తుతున్నారు. దీనితో కొనే వారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వారితో 19 న్యూస్ సంభాషించి వారి పరిస్థితి గురించి ఆరా తీసింది. ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రజల జీవన వ్యవస్థనే కాదు వ్యాపార వ్యవస్థలను కూడా కుదేలు చేస్తుంది. చాలా వరకు నష్టాల బారిన పడుతున్నారు వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, మీ బిజినెస్ ఎలా ఉండబోతుంది? కరోనా ఎఫెక్ట్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదంటే కరోనా ఎఫెక్ట్ వల్ల నష్టాలు ఏమైనా చవి చూస్తున్నారా మీరు? కరోనా ఎఫెక్ట్ చాలా వరకు ఉంది, ప్రజలు రావాలంటే భయపడుతున్నారు. ప్లస్ వచ్చేసి ఫెస్టివల్ దగ్గరలో ఉంది, కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, బజార్లకు రావాలనే భయపడుతున్నారు, మనుషులతో మాట్లాడాలనే కానీ కొంచెం ఎఫెక్ట్గా ఉంది. చాలా వ్యాపారానికి చాలా ఎఫెక్ట్ ఉందండి కరోనా వల్ల. స్వచ్ఛందంగా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రేపటి జనతా కర్ఫ్యూ అనేది ఒకటి విధించబోతున్నారు. ఈ జనతా కర్ఫ్యూ విధించబోతున్నారు కదా, దీనికి స్వచ్ఛందంగా మీరు షాపులు రేపు బంద్ చేస్తున్నారా ఏంటి? రేపు సంపూర్ణంగా బంద్ చేస్తున్నాము, స్వచ్ఛందంగా జనతా ఇది చేస్తున్నాము. చాలా ఎఫెక్ట్గా ఉంది, పండగ ఎఫెక్ట్ చాలా ఉంది, ఎవరు రావడం లేదు, మార్కెట్ బంద్ అంటున్నారు, భయపడుతున్నారు జనాలు రావాలంటేనే భయపడుతున్నారు. చేస్తున్నాము, అందరికీ కూడా చెప్తున్నాము. తక్కువే ఉంది, జనాల్లో కొద్దిగా ఉన్నారు, కాకపోతే ఏమి జనాల్లో ఏం లేదు అని కొద్దిమంది విలేజెస్ కదా, అంత అవగాహన లేదు కదా. మేము కూడా చెప్తున్నాం, మార్నింగ్ నుంచి చెప్తున్నాము, మనం అందరం కలిసి చేస్తేనే ఇది బాగుంటుంది అని చెప్తున్నాం. వ్యాపారాన్ని కుదేలు చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఈ వ్యాపారాన్ని రేపు విధించిన జనతా కర్ఫ్యూను కూడా స్వచ్ఛందంగా వ్యాపారాలు మూసేసుకుని షాపులు బంద్ చేసుకుని స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను విధించి కరోనా వైరస్ నివారణకు కట్టడి చేస్తున్నామని ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించారు.